అయ్యో అయ్యో, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరా? నా జీవితం పాడు చేశాడు బాబు, నా బతుకు సర్వనాశనం అయిపోయింది. అంతా అయిపోయాక ఇప్పుడు ఏడితే ఏం లాభం? ఊరుకోయే సిలక. ఏంట్రా, ఏం జరిగింది? ఇది ఎవడో అందగాన్ని ప్రేమించిందంట దేవుడో, ఇద్దరు తొందరపడ్డారంట దేవుడో, ఇప్పుడు దీనికి మూడో నెల అంత దేవుడో, ఆడెవడే అని అడిగితే వాంతి చేసుకుంటోందే తప్ప పేరు చెప్పటం లేదు దేవుడో. ఎవడే చిలకని కడుపు చేసింది? మేమే బాబు. మీరా? మీరట్ట కారు బాబు? కాదు, నేనే దాని కడుపు పండించింది. తప్పు బాబు, ఎవరో చేసిన నేరాన్ని పెద్ద మనసుతో మీ మీద వేసుకుంటున్నారు. దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే నేనే. అంత నిక్కచ్చిగా పెద్దబ్బాయి ఒప్పేసుకున్నాక ఇంకా ఏడుస్తావు ఎందుకే సిలక? ఆయనకి రెండో పెళ్ళంగానన్నా ఉంటాను, ఒప్పుకుంటారు లేదు అడుగు. ఒప్పుకుంటాను, ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఎంత పని చేశారు బాబు, ఇన్నాళ్ళు మా అందరికీ మీ మీద మా పెద్ద అనుమానం ఉండేది, ఇప్పుడు అనుమానం తీరిందో? తీరకేమవుతుంది పెద్దబ్బాయి. లక్ష్మి, ఎన్ని కూరగాయలు తిరుగుతున్నావు ఏంటి రోజు? మా అన్నయ్య తిరిగొస్తున్నాడు గనుక. మీ అన్నయ్య అంటే అంత ఇష్టమా? సత్యత అంత ఇష్టం. మరి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతాగా? అప్పుడు అన్నయ్యని కూడా మనతో వచ్చేయమంటాను. ఒకవేళ మీ అన్నయ్య ఒప్పుకోకపోతే? నిన్ను పెళ్లి చేసుకోవటం మానేస్తాను. గురువు, నీకంటే నీ చెల్లెలు చాలా స్పీడ్ గా ఉంది. ఏమిటా రవి, ఈ పేటలో పిన్నీసిపోయినా నాకు తెలుస్తుంది. అలాంటిది మీరిద్దరు ప్రేమించుకున్నారని, వ్యవహారాన్ని పెళ్లిదాకా తీసుకొచ్చారని నాకు తెలియకపోవటం విచిత్రంగా ఉంది. అది మీ దగ్గర చెప్పి మీ ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాను. ఇంతలో మీరే అదే తను. ఏమా లక్ష్మి, పెళ్లి వాళ్ళని అంతా మాట్లాడమంటావా? ఆడపిల్లల మొక్క మీద చెప్పరు గురు, అంగీకారమే. నువ్వు తొందరగా మాట్లాడా, ఆ తర్వాత మన లైన్ కూడా క్లియర్ అయిపోతుంది. మనం అంతా ఒక సెటప్ గా ఉండొచ్చు. ఒక సెటప్ గా ఉంటుంది, మొహం చూడు. మా ముగ్గురికి బాగానే ఉంది. ఏమిటి, నాకు తెలియకుండా నా కొడుకు నీ చెల్లెని ప్రేమించాడా? ఆ సంగతి ఇప్పుడు నువ్వు తెలుసుకుని నా దగ్గరకు వచ్చావా? ఈ పెళ్లి జరగదు. రంగయ్య, జరుగుతుంది. నువ్వు ఒక హామీ ఇవ్వాలి. ఏమిటది? నువ్వు నన్ను తాగొద్దని 10 మందిలో తిట్టకూడదు. రంగయ్య, నా మాట విను, తాగుడు మానేస్తే 100 ఏళ్ళు బతుకుతావు. అంతేనంటావా? సరే, నా కొడుకు పెళ్లి రోజు నుంచి మానేస్తాను. ఇలాగా మాత్రం నా వెలుగు రాక ముహూర్తం పెట్టించు. అసలు ఆ రుద్రయ్య గారితో నువ్వెందుకురా తగుపడ్డావు? ఆడి లారీలో మంచి పెట్టనెక్కించి వెళ్తున్నాడండి. ఏ పెట్ట? కోడి పెట్ట, కౌజు పెట్ట? పెట్ట అంటే అమ్మాయి అండి. అమ్మాయిని ఎక్కించుకెళ్తుంటే నువ్వెందుకురా తగుపడ్డావు? మరి అందమైన అమ్మాయిని ఆడు ఎక్కించుకెళ్తాంటే తగుగాక ఏంటండి? హరిభూషణరావు గారు రండి. నమస్తే మామయ్య. నమస్కారం. కూర్చోటం కాదు, ఇవి అమ్మాయి ఫోటోలు. మన డ్రైవర్లకి క్లీనర్లకి ఇచ్చి ఎక్కడైనా ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయమని చెప్పండి. ఎందుకంటే అంత శ్రమ, పేపర్లో వేయించేద్దాం. ఇంకా నయం, ఇప్పటికి పోయిన పరువు చాలు. 10 మందికి తెలిస్తే నేను తలెత్తు తిరగలేను. రై కోటి అయ్యా, ఆడపిల్లల విషయంలో నీ కళ్ళు ఈ తమ్ముళ్ళులా పనిచేస్తాయి కదా, ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడు. అరే బాబు, నేను చూసింది ఈ గుంటనేనండి. వారి కూతురా? వారి కూతురే నాకు తెలియదు కానండి, ఆ రాజుగాడు లారీలో ఎక్కించుకుని ఈ అమ్మాయినేనండి. ఆ రాజుగాడు ఈ పాటకు వచ్చుంటాడా? పొద్దున్నే వచ్చుంటాడు. దాని ముగ్గు అందరూ పేడ పెట్టి అలకటం అంటారు. ఇది కొత్త రకమైన ముగ్గులే, నీకు తెలియదు లోపికలు. ఆగమ్మా. ఆగండి, ఎవరు మీరు? అలా అడిగే ముందు ఆ పిల్ల ఇక్కడ ఎందుకు ఉందో నువ్వు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఎందుక, లత నా కూతురు కనుక, నాకు కాబోయే భార్య కనుక, నాకు కాబోయే కోడలు కనుక. అబద్ధం. లత పేద పిల్ల, డబ్బు గల వాళ్ళ దుర్మార్గానికి భయపడి పారిపోయేస్తే నేను ఆశ్రయించాను. షరా, లత మా అమ్మాయిని తెలీదా? నిత్యం నా సరుకులు చేరవేస్తూ పనిభూషణ దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసే నీకు లత మా అమ్మాయిని తెలీదా? ఎందుకు తెలియదండి? తెలియనట్టు నటించి ఆ అమ్మాయిని మాయ చేసి పెళ్ళాడి మీ ఆస్తిగా వారసుడు కావాలని ప్లాన్ వేశాడు పనిభూషణ రావు గారు. లేకపోతే ఏమిటయ్యా, లగ్నపత్రిలో రాసుకుంటుందిగా పారిపోయిన లత వేదండి పిల్లల్ని నీకు చెప్తే అది రూలమ్మేవని మమ్మల్ని అమ్మంటావా? మర్యాదగా పంపిస్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే లతను వెంటనే పంపించే రుద్రయ్య. విన్నావుగా వాళ్ళ మాటలు, నిజమేమిటో ఇప్పుడైనా నాకు చెప్తావా? నేను నిజంగానే అంతస్తుల్ని,
ఐశ్వర్యాల్ని వదిలేసి వచ్చేశాను. మరెందుకు నాతో అబద్ధం చెప్పావు? నీకు నిజం చెప్తే నన్ను మళ్ళీ ఆ నరకంలోకి పంపేస్తాను భయపడ్డాను. ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? నేను ద్రోహిని అని వేసిన నిందను ఎలా పోగొట్టుకోవాలి? నన్ను పెళ్లి చేసుకుంటే అది మాసిపోతుంది. ఇప్పుడు నన్ను తిరిగి పంపిస్తే ఏమవుతుందో తెలుసా? ఒక దుర్మార్గుడికి కోడని అవుతాను, ఒక స్మగ్లర్కి భార్యను అవుతాను. నాకు ఆ బ్రతుకు మీద ఇష్టం లేదు, ఆ జీవితం మీద కోరిక లేదు. నేను ఆస్తంతా వదులుకుంటానని చెప్తాను, నువ్వు నాకు అండగా ఉండి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒక ఆడపిల్ల తీనంగా అడుగుతుంటే కాపాడుతానని చెప్పే మొగతనం నీలో లేదా? అమ్మాయిని లోపల భయపెట్టి బయట వచ్చి ఏ మాట చెప్తున్నావా? లేదు నానా, ఆ మాట నేనే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లత, కన్న తండ్రికి నువ్వు చెప్పే సమాధానం ఇదే? మీరు నా కన్న తండ్రి అయితే నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తారా? కణిభూషణ్ రావు గారు, నేను మీ కోడలనైతే నా ఆస్తంతా మీకు వస్తుందన్నదే మీ ఆశ అయితే ఆనందంగా మా నాన్న దగ్గర నుంచి తీసుకెళ్ళండి. ఇక వచ్చిన దాన్ని దయచేయండి. లతకి నువ్వు అలా ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించినంత మాత్రం చేత మేము చేతులు ముడుచుకు వెళ్ళిపోతాం అనుకుంటున్నావా రుద్రయ్య? మేసం ఉన్న మగవాడెవడైనా ఉంటే ఈ కర్ర దాటి వచ్చి లతను తీసుకెళ్ళండి. మన దగ్గర పనిచేసే వర్కర్ల ముందు మనం వీకైపోకూడదు. ఈశ్వరరావు గారు చట్టబద్ధంగా అమ్మాయిని అలా తీసుకెళ్లాలో మనకు తెలుసు, రండి వెళ్దాం. బాబు గారు ఒకసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఆయన తినేస్తాను. ఆ రాజుగాడు ముందు మీరు ఉత్త దీప పురుగులు లాంటి వాళ్ళరా? బాబు గారు నన్ను ఎంకరేజ్ చేయడం లేదు, ఈసారి చూడండి. నేను చెప్పినట్టు చేయండి, చీకటి పడగానే నువ్వు పుషయ్య వెళ్ళి ఆ రాజుగాడిని మర్డర్ చేసి లతను తీసుకొచ్చేయండి. నాకు మాత్రం నిద్ర వస్తుంది బాబు, మేటల్ని ఎన్నో పడుకున్నా కూర్చో. లక్ష్మి, లక్ష్మి. ఎవరు నువ్వా? ఎందుకు వచ్చావు? మీ అన్నయ్య లేడు కదా. లేకపోతే? నువ్వు ఒంటరిగా భయపడుతున్నావేమోనని. నాకేం భయం లేదులే, నువ్వెళ్ళు. వెడతాలే. ఏయ్, ఏంటి దగ్గరకు వస్తున్నావు? మీ అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకుంటే అదే ఒక చిన్న ముద్దిస్తావేమోనని. నన్ను ఎందుకు పిలిచావు? నాకు నిద్ర పట్టడం లేదు గురు. నిద్ర పట్టకపోతే నన్నేం చేయమంటావు? నేను డాక్టర్. అన్ని జబ్బులు డాక్టర్లే నయం చేయలేరు. నా జబ్బు కావాల్సిన మందు నీ దగ్గర ఉంది. మందా? నా దగ్గర ఉందా? అంటే నాకు నిద్ర పట్టినప్పుడు మా అమ్మ కథలు వినిపించేది, కథలు లేనప్పుడు మంచి పాట పాడి వినిపించేది. ఇప్పుడు నన్ను పని చేయమంటావు? నీకేది ఇష్టమైతే చేయొచ్చు. సరే, ఇంటికి రా, మంచి కథ చెప్తాను. అయ్యో,
ఆ కథతో ఇక్కడ చెప్పచ్చుగా ఇంటికెళ్ళేందుకు. స్త్రీలు వ్రతాలు చేసుకునే మంచి కథల పుస్తకం ఇంట్లో ఉంది, అది చూసి చెప్తాను.